హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ వే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి తెలుగు మెథడాలజీ టాపిక్ వైజ్గా అంటే మెథడాలజీ సిలబస్లో ఎన్ని టాపిక్లు ఇచ్చారండి పది టాపిక్లు ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ టాపిక్ మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ టాపిక్ కూడా ఇచ్చాము ఇప్పుడు థర్డ్ టాపిక్ టాపిక్ ఏంటండి మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత భాషోత్పత్తి వాదాలు అదేవిధంగా ధ్వని అర్ధ విపరిణామాలు సో ఫ్రెండ్స్ ఎక్కువ మంది కామెంట్ చేయడం వల్ల వెంట వెంటనే ఈ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మాత్రం మా వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ చూసుకుంటే మనకు ఫస్ట్ బిట్ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని పలికిన రామాయణ పాత్ర ఏది చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటండి రాముడు ఈ వాక్యాన్ని పలుకుతాడండి ఎవరు పలుకుతారు రాముడు రాముడు ఈ వాక్యాన్ని పలుకుతాడండి అంటే అర్థం ఏమిటంటే మనకు మాత మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని దీని యొక్క భావం అండి అంటే అప్రయత్నంగా వచ్చేదే మాతృభాష అని తెలిపేదండి నెక్స్ట్ రెండవ బిట్ చూసుకుంటే అక్షరాలు కలిసి పదం పదాలు కలిసి వాక్యంగా ఏర్పడడం ఈ భాష లక్షణం అవుతుంది ఒకటి సృజనాత్మకత రెండు ద్విధ నిర్మాణం మూడు ప్రత్యేకత నాలుగు శబ్దార్థ కృత్రిమత ఇక్కడ మనకు ఏంటంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ద్వివిధ నిర్మాణం ఆన్సర్ అవుతుందండి ద్వివిధ నిర్మాణం చూసుకుంటే ఏంటి అక్షరాల కలయికతో పదం అదేవిధంగా పదాల కలయికతో వాక్యం వాక్యాల కలయికతో మహావాక్యం ఏర్పడుతుందండి దీన్నే మనం వివిధ నిర్మాణం అంటారు ఇక్కడ చూసుకుంటే మనకు సృజనాత్మకత సృజనాత్మకత అంటే ఏంటండి ఒక వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలు నిర్మించుకోవడాన్ని మనం సృజనాత్మకత అని పిలుస్తారండి ఒక వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అనేక వాక్యాలు నిర్మించుకోవడానికి వీలుంటుందండి దీన్నే మనం సృజనాత్మకత అని పిలుస్తాము ఇకపోతే ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఏంటంటే ప్రేరణ ప్రతిక్రియలకు సహజ సంబంధం లేకపోవడమే ప్రత్యేకత అండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అనేక భాషలకు సంబంధించిన వ్యక్తులు గుంపులుగా కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమంటారండి భోజనం అయింది తిందాం రండి అని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే లేచి వెళ్ళడం ఏంటండి ప్రత్యేకత కదండి దీన్నే దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకత నాలుగు చూసుకుంటే శబ్దార్థ కృత్రిమత శబ్దార్థ కృత్రిమత అంటే ఏంటంటే శబ్దానికి అర్థానికి సంకేత సంబంధం ఉంటుందని తెలిపేదే శబ్దార్థ కృత్రిమత అండి అంటే ఏంటి భాషలో ప్రతి శబ్దానికి అర్థానికి నిఘంటివ్ అర్థం అనేది లభించదండి ఇదే మనకు శబ్దార్థ సంకేతికత లేదా కృత్రిమకత నెక్స్ట్ మూడో బిట్ చూసుకుంటే తెలుగులో పర్యాయ పదాలు నానార్థాలు ఏర్పడడానికి కారణం ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి సాంస్కృతిక ప్రసరణ రెండు ప్రేరణ దూరత మూడు శబ్దార్థ సాంకేతికత నాలుగు యాదృచ్ఛికత ఇక మనకు ఆన్సర్ ఏంటండి నాలుగు యాదృచ్ఛికత యాదృచ్ఛికత అంటే ఏంటంటే భాషలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కో పదాన్ని వేరువేరుగా పిలుస్తారండి అంటే ఏంటి మనం ఒక పదానికి తీసుకుంటే దానికి పర్యాయ పదాలు ఉంటాయి నానార్థాలు ఏర్పడతాయి వేరువేరు పద వేరు వేరు విధాలుగా పిలుస్తారండి దీన్నే మనకు యాత్రించుకోమంటారు నెక్స్ట్ సాంస్కృతిక ప్రసరణ అంటే ఏంటో చూద్దాం సాంస్కృతిక ప్రసరణ అంటే భాష సంస్కృతిని సంస్కృతి అంటే ఏంటంటే ఒక తరం నుంచి వేరే తరంకి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలండి అంటే సాంస్కృతిక ప్రసరణ ప్రసరణ అంటే జరగడం అండి ఒక సంస్ భాష ఒక సంస్కృతిని ఒక తరం ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుందండి ఈ విధంగా తెలపడాన్ని మనం సాంస్కృతిక ప్రసరణ అంటారండి రెండోది చూసుకుంటే ప్రేరణ దూరిత ప్రేరణ దూరిత అంటే ఏంటండి మానవుడు ఒకే కాలంలో అంటే ఒకే సమయంలో మనకు వర్ధమాన మరియు బోత భవిష్యత్ కాలాలను మాట్లాడటమే మనం ప్రేరణ దూరిత కింద చెప్పుకుంటాము నెక్స్ట్ శబ్దార్థ సంకేత కంటే చెప్పుకున్నామండి లాస్ట్ బిట్లో సెకండ్ బిట్లో ఓకేనండి నెక్స్ట్ ఫోర్త్ బిట్ భాషలో అర్ధవేతక సామర్థ్యం గల కనిష్టాంశం చూసుకుంటే మనకు ఫస్ట్ బి ఫస్ట్ ఆప్షన్ ధ్వని రెండు వర్ణం మూడు పదం నాలుగు వాక్యం ఓకేనండి భాషలోని అర్ధభేదక సామాధ్య కళ కనిష్టాంశం ఏంటంటే మనకు ధ్వని ఏటండి ధ్వని ధ్వని తర్వాతే వర్ణం తర్వాత పదాలు తర్వాత వాక్యాలు ఓకేనండి నెక్స్ట్ ఐదో బిట్ క్రింది వాటిలో తెలుగుకు సహజమైన వ్యాక్ వాక్య నిర్మాణ క్రమం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కర్త క్రియ కర్మ రెండవది కర్మ క్రియ కర్త మూడోది కర్త కర్మ క్రియ నాలుగోది క్రియ కర్త కర్మ ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఏంటండి తెలుగులో అయితే మనకి ఏ విధంగా ఉంటుంది తెలుగులో అయితే మనకు కర్త కర్మ క్రియాగా ఉంటుంది అండి అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉంటుందండి ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వెర్బ్ ఉంటుందండి కర్త కర్మ క్రియా అదే ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం అంటే మనకి ఏముంటుందండి ఫస్ట్ ఏముంటుంది కర్త ఉంటుందండి అంటే సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత క్రియ ఉంటుంది వెర్బ్ ఉంటుంది తర్వాత చివరిలో ఏముంటుందండి ఆబ్జెక్ట్ ఉంటుందండి ఇది అంటే ఇది ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం ఓకేనండి నెక్స్ట్ ఆరోబెట్టు తెలుగులో దొరుకుతున్న తొలి శాసనం ఒకటి ఎర్రగుడిపాడు శాసనం రెండు అద్దంకి శాసనం మూడు అమరావతి శాసనం నాలుగు బెజవాడ శాసనం ఇందులో చూసుకుంటే ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షను ఎర్రగుడి శాసనం ఇది దీన్ని చోళరాజు అయినటువంటి ఎరికల్ మొత్తరాజు వేయించాడండి ఈ శాసనాన్ని ఎర్రగుడిపాడు శాసనం ఇది తెలుగులో దొరుకుతున్న తొలి శాసనంగా చెప్పుకోవచ్చు ఎర్రగుడివాడు శాసనం నెక్స్ట్ ఏడో బిట్ ధ్వని అనుకరణవాద ద్వారా భాష ఏర్పడిందని చెప్పే ప్రతిపాదించిన ప్రతిపాదించినవాడు ఎవరు ఎవరండి ఘాట్ ఫ్రెడ్ ఘాట్ ఫ్రెడ్ అనే వ్యక్తి భౌభోవాదాన్ని ప్రతిపాదించాడండి అంటే ఇదేంటి పశుపక్షాతం చేసే శబ్దాలను అనుకరిస్తూ మానవుడు భాష నేర్చుకుంటున్నాడని వాదం ఈ భౌభోవాదం ఓకేనండి నెక్స్ట్ ఎనిమిదో బిట్ క్రింది భాషోత్పత్తి వాదాలను ప్రతిపాదించిన వారిని జత చేయుము ఫస్ట్ చూసుకుంటే ఎహువో వాదం యహువో వాదం అంటే హో ఉంది కదండి హో యుహో నో ఒక ఎహువో వాదం అంటే నోరి నెక్స్ట్ సిద్ధవాదం స్వత సిద్ధవాదం అంటే నోమ్ సాంస్కి అండి నోమ్ సాంస్కి ఎవరు సిద్ధవాదంని ప్రతిపాదించాడు సంపాదనవాదం చూసుకుంటే బిఎఫ్ స్కిన్నర్ అండి స్కిన్నర్ పేటికలో మనకి ఏంటని ఎలా గురించి చెప్పుకుంటే ఎలా ఆహారాన్ని సంపాదిస్తుంది కదండి సో సంపాదనవాదం స్కిన్నర్ ధాతు జన్యవాదం అంటే యాస్కాచార్యులు యాస్కాచార్యులు ఏదండి ధాతు జన్యవాదం ప్రతిపాదించాడు నెక్స్ట్ తొమ్మిదో బిట్ చూసుకుంటే తైత్తరీయ ప్రాతి సాఖ్య ప్రకారం ధ్వని భేదానికి కారణం దీనికి కారణం ఏంటంటే మనకు ఫస్ట్ బిట్ ఫస్ట్ అనుప్రధానం రెండు సంసర్గం మూడు కరణ విన్యయం నాలుగు పైవన్నీ తైతరీయ ప్రాతి ప్రకారం చూసుకుంటే మనకు ధ్వని భేదానికి కారణాలు పైవన్నీనండి అంటే పైవన్నీని ఈ అనుప్రధానం అంటే ఏంటి మనకు శ్వాసం లేదా నాదం నుంచి వస్తుందని చెప్పేదండి శ్వాసం లేదా నాదం నుంచి నెక్స్ట్ సంసర్గం అనేది మహాప్రాణం లేదా సంసర్గా అనేది ఏంటండి మహాప్రాణం లేదా అనునాసిక్యం నుంచి ధ్వని వస్తుందని చెప్పేదండి నెక్స్ట్ కరణ విన్యయం కరణ విన్యయం అంటే స్పష్టం లేదా వివృతం మొదలైన వాటి గురించి ధ్వని వస్తుందని చెప్పేది కరణ విన్యయం సో ఆన్సర్ ఏంటంటే పైవన్నీ నెక్స్ట్ పదవి పెట్టి చూసుకుంటే కంప అనే పదాల్లోని ఖ అనే పద అనేది ప్రత్యేకమైన ధ్వనిలను గుర్తించుకో కారణం చూసుకుంటే మనకు ఆన్సర్ ఏంటండి ఇక్కడ అర్ధ సామర్థ్యం ఫస్ట్ పశ్చిమ ఆన్సర్ ఒకటే అర్ధ సామర్థ్యం కంఫ కంఫ అనే పదాల్లోని ఖాగా అనే ప్రత్యేకమైన ధ్వనులను గుర్తించడానికి కారణం అర్ధ భేదక సామర్థ్యం ఓకేనండి నెక్స్ట్ బిట్ పదకొండవ బిట్ వలదు శబ్దం వద్దు అనే శబ్దంగా విపరిణామం చెందడానికి కారణం ఆప్షన్ చూసుకోండి ఒకటి వర్ణ సమీకరణం రెండు వర్ణ విభేదం మూడు వర్ణభంగం నాలుగు వర్ణ సమ్మేళనం ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకు వర్ణ సమీకరణం ఆన్సర్ ఏంటంటే వర్ణ సమీకరణం ఫస్ట్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ పన్నెండవది శ్వాసము నాదముగా శబ్ద విపరిణామం చెందడానికి ఉదాహరణ మూడు ఆన్సర్ రైట్ అండి కుంతి గొంతి కుంతి మరియు గొంతి శ్వాసము నాదముగా నాదముగా శబ్ద విపరిణామం చెందడానికి ఉదాహరణ కుంతి గొంతి పదమూడవ బిట్ కీర్తి రాత్రి అనే శబ్దాలు ఏర్పడడాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చి రెండండి స్వరభక్తి కీర్తి కీర్తి రాత్రి రాత్రి అనే శబ్దాలు ఏర్పడడాన్ని ఏమంటారు స్వరభక్తి అని అంటారు నెక్స్ట్ పద్నాలుగో బిట్ క్రింది వాటిలో తాళవీకరణం చెందిన పదాన్ని గుర్తించండి ఆన్సర్ వచ్చి మీకు రెండవదండి చెవి చెవి అనేది తాళవీకరణం చెందిన పదము చెవి నెక్స్ట్ పదిహేనో బిట్ క్రింది వాటిలో అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ వ్యాకోచం అంటే విస్తరించడం అండి ఒక పదం అనేది విస్తరించడం వ్యాకోచం ఆన్సర్ వచ్చి మీకు చెంబు చెంబు అనేది అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ నెక్స్ట్ పదహారు బిట్ విస్తృతార్థం గల పద కా పదం కాలక్రమంలో సంకుచితమైన అర్థాన్ని పొందడానికి ఉదాహరణ అంటే ముందు విస్తృతార్థంలో ఉండేది తర్వాత కుచించుకుపోయి సంకుచితార్థంలోకి వచ్చిందండి దానికి ఉదాహరణ ఏమిటి చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి వ్యవసాయం మూడు వ్యవసాయం ఆన్సర్ అండి అర్ధ సంకోచం నెక్స్ట్ బిట్ పదిహేడవ బిట్ కంపు ఘటం పూజ్యం మొదలవు పదాల కాలక్రమంలో పొందిన అర్ధ విపరిణామం చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ మనకు అర్ధ గ్రామ్యం అర్ధ గ్రామ్యం కంపూ ఘటం పూజ్యం మొదల మొదలైనవి కాలక్రమంలో పొందిన అర్ధ విపరిణామం ఏంటండి అర్ధ గ్రామ్యం పద్దెనిమిదవ బిట్ ఆకాశరామన్న చందమామ అనే పదాలు ఏర్పడుకు కారణం ఆకాశరామన్న చందమామ అనే పదాలు ఏర్పడడానికి కారణం లోక నిరుక్తి ఏంటేంటండి ఆకాశరామన్న చందమామ అనే పదాలు ఏర్పడడానికి కారణం లోక నిరుక్తి పంతొమ్మిది లక్షణావృత్తి కారణంగా పదాల అర్థాలు మారి రూఢ్యార్థాలు ఏర్పడేటకు ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ ముష్టి ఒకటి ఆన్సర్ ముష్టి అండి లక్షణావృత్తి కారణంగా లక్షణావృత్తి కారణంగా పదాల అర్థాలు మారి రూఢ్యార్థాలుగా ఏర్పడకు ఉదాహరణ చూసుకుంటే మనకు ముష్టి అండి నెక్స్ట్ ఇరవై బిట్ లాస్ట్ బిట్ చజల దంత్యోచ్చారణకు గుర్తించేందుకు వాటిపై గుర్తును ఏర్పాటు చేసిన వాడు ఎవరు ఆన్సర్ వచ్చి మీకు నాలుగు సిపి బ్రౌన్ అండి ఏంటండి చజల దంత్యోచ్చారణకు గుర్తించేందుకు వాటిపై గుర్తును ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సిపి బ్రౌన్ ఓకేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్